ఈ రోజు తంబలపల్లి చూస్తే తాలిబాన్ గుర్తొస్తుంది. ఈ రోజు శాంతియుతంగా నేను పాదయాత్ర చేస్తుంటే వైకప్ప కొంతమంది కుక్కలు వచ్చి రాలిసి రాస్తున్నారు. వాళ్ళే చూసారు ఏమైందో చెప్పిన సహకరిస్తే పాదయాత్ర, సహకరించబోతే దండయాత్ర జరుగుతుందండి. ఎందుకంటే మేము నేను ఉంది ఉన్నట్టుగా చెప్తున్నా, లేదంటే వాళ్ళు నిరూపించమను. మొన్న జరిగింది ఇంటి పైన దాడి, ఇక్కడనే తంబలపల్లిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్పాలి. నంద్యాల్లో గురుగారు చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు, నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి 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 మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఆయనకి ఇద్దరు పిల్లలు. మన ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటూ అనేది పాపం. అంటే ఎంత మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బంది పెట్టారో ఆలోచించారు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రోజు షరీఫ్ గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కౌన్సిల్లో ఫరూక్ గారి నాయకత్వంలో మేము అందరం కౌన్సిల్ సభ్యులు మేము పోరాడినాం. అప్పుడు మంత్రి గారు హామీ ఇచ్చారు, హోంమంత్రి గారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తానని. ఇప్పటికీ వేయలేదు, అదే అయిపోయింది. తర్వాత కోవిడ్ మొదటి వేవ్ లో హజీరా బి అని ఒక ముస్లిం అమ్మాయిని ఎమ్మింగనూరులో మానభంగం చేసి చంపేశారు. సంవత్సరం తర్వాత హజీరా బి తల్లి బేగం బీని నేను కలిసా ఎమ్మింగనూరులో. ఇంత బాధగా కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆమె చేతికి ఇవ్వలేదు తల్లి. బేగం బీకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు. నిన్నగాక మొన్న పలమనేరులో మిస్బా 10వ తరగతి చదువుతున్న పాప, అన్నిట్లో నంబర్ వన్ టాపర్ అమ్మ. అంటే ఎంత కళ ఉందో. ఆమె డైరీ కూడా నేను చూసాను. మిస్బా కుటుంబ సభ్యులు కలిసారు, డైరీ చూపించారు. ఆమె రాసింది, నేను బాగా చదువుకుంటా, నేను డాక్టర్ అవ్వాలి అన్న కళ అని రాసింది. ఆ పాప ఆత్మహత్య చేసుకునే ముందు ఒక లేఖ రాసింది. వైకాపా నాయకుడు కూతురు ఫస్ట్ రావట్లేదు, సెకండ్ వస్తుందని ఏకంగా మిస్బాకి టీసీ ఇప్పించి పంపించేశారు తల్లి. అది తట్టుకోలేక 2 పేజీలు లేఖ రాసింది. నా వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, నా వల్ల వాళ్ళు హెరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు, ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, దీనికి కారణం పలానా వ్యక్తి అని పేరు కూడా రాసి ఆత్మహత్య చేసుకుంది మిస్బా. చూడండి, 10వ తరగతి పాప ఆత్మహత్య చేసుకుంది. నర్సరావుపేటలో ఇబ్రాహీం అని మసీదు భూముల మీద పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారన్న, నరికి చంపేశారు. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు మైనారిటీలపైన దాడులు జరగలేదు. ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, కానీ మైనారిటీలు అంటే గౌరవంగా చూశాం. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఈరోజు మైనారిటీలపైనే దాడి జరుగుతుంది. సమాజాన్ని విభజించారు వైకాపా, వైకాపా కానోన్. అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, న్యూట్రల్, కానీ అతన్ని కూడా ఆత్మహత్య చేసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్లా ఏకంగా మైనారిటీ కానిస్టేబుల్ ఎస్ఐల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. నడి వీధిలో కానిస్టేబుల్ ని తరిమి తరిమి కొట్టి చంపేశారు ఒక నియోజకుడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీలపైన చిన్న చూపు ఈరోజు మనం గమనించాలి. ఇది జరుగుతుంది. అదే గాని అబ్దుల్ సలాం విషయం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు నుంచుని ఎవరయ్యా ఇది చేశారు, వైకాపా టీడీపీ ఎవరైనా పర్ల తోలు తీసుంటేనా, ఇంకా మైనారిటీల వైపు చూసేదానికి భయపడేవారు. అది లేకనే ఈరోజు దాడులు పెరిగినాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అవునండి మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండే 2014లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసినాం, అది అందరు తెలిసిన విషయం. కలిసి కడక దాదాపు 2.5-3 సంవత్సరాలు పరిపాలించాం, తర్వాత విభేదించాం, పక్కకెళ్ళాం. ఆ 3 సంవత్సరాలు ఏనాడైనా ఒక మైనారిటీ సోదరు పైన దాడి జరిగిందా? ఏ ఒక మైనారిటీ సోదరుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందా?
అప్పుడు కలిసి కట్టుకున్నప్పుడే రంజాన్ తోఫా ఇచ్చాం తల్లి, దుల్హన్ చేశాం తల్లి, ఇమామ్ మౌజములకి గౌరవంగా వేతనం ఇచ్చామండి, గౌరవ వేతనం ఇచ్చాం. అంటే కలిసి ఉన్నా లేకపోయినా మైనారిటీల కోసం మైనారిటీలు ఆదుకునేదానికి మనసు ఉండాలి తల్లి. ఆ మనసు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. అందుకే బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనారిటీల వైపు ఎవరినా దాడి చేయాలన్నా చూడాలన్నా వణికేవారు. ఈరోజు అది లేకనే దాడులు పెరిగినాయి. అన్నా నువ్వు ధైర్యంగా ఉండు, రేపు వచ్చేది మనమే, ఎవరైతే ఇది చేశారో ఒడ్డితో సహా చెల్లించుతాం. విశ్వవిఖ్యాత నటసార్వ భౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, బాబు గారు మన రాముడే, అవునన్నా కాదండి రాముడే, కానీ లోకేష్ వైకాపోలకు మూర్ఖుడే అండి. నేను వాళ్ళు వదిలిపెట్టాను, పీలర్లు ఇట్లనే గొడవ పెట్టి దానికి వచ్చారు, పలరాలు కొట్టాం. నేను చెప్తున్నా వాళ్ళకి, మళ్ళీ చెప్తున్నా, ఎందుకే జగన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు అడ్డుకున్నాం మేము, అదనంగా భద్రత ఇచ్చి పంపించినాం, ఒక్క గొడవ జరగల. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 9 మంది చనిపోయినారమ్మా, 9 మంది. ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఎప్పుడు ఇబ్బంది. వాళ్ళ కార్యకర్తే ఆయన పాదయాత్రలో ఏదో కడతా కింద పడి నడుమిరిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా సీఎం రిలీఫ్ ఫండ్ 30 లక్షలు ఇచ్చారు తల్లి, పీలేర్ నియోజకవర్గం. ఆయనకి ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, కానీ ఈ లొకేషన్ నడుస్తే మటుకు ఎందుకో ఇబ్బంది. వాస్తవాలు చెప్తా కనుక భయం. మీరేం కంగారు పడద్దు, వాళ్ళని గుర్తు పెట్టుకోండి, వడ్డీతో సహా నేనే చెల్లించాలి, మీరేం కంగారు పడద్దు. థ్యాంక్ యూ.